ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశానికి ఎన్డీఏ మిత్రపక్షాలు హాజరై నరేంద్ర మోదీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ, అమిత్ షా బలపరిచారు. ఇక ఈ ప్రతిపాదనను జేడీయూ అధినేత నితీష్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆమోదించడంతో ఎన్డీఏ లోక్సభ పక్షనేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎన్డీఏ పక్షనేతలు కలవనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి మోడీ అందజేయనున్నారు. జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్షనేతలు నితీష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. మిత్రపక్షాల ఎంపీలు కూడా హాజరయ్యారు. ఆంధ్రనే ఇతనా బడా హమారే ప్రతి జన్మత్ దియా హై హిందుస్తాన్ కే లియే ఏక్ సామాన్య మానవీ కి వికాస్ కి జో జిజ్ఞాసా హై ఉస్కా ప్రతిబింబ హై. ఔర్ మహాప్రభు జగన్నాథ్ और मैंने अनुभव किया हमेशा, मैं हमेशा मानता हूं ईश्वर के अनेक रूप होते हैं, लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूं तो मैं हमेशा मानता हूं ये गरीबों के देवता है. और वहां जो क्रांति रूप परिणाम आया है, मैं इसे एक रिवॉल्यूशन देख रहा हूं. और मैं इसके साथ कह सकता हूं कि विकसित भारत का हमारा जो सपना है, आने वाले 25 वर्ष, पहले मैंने 10 साल कहा था, या मैं 25 साल कह रहा हूं, आने वाले 25 साल महाप्रभु जगन्नाथ जी की कृपा से उड़ीसा देश की विकास यात्रा के ग्रोथ इंजन में की एक होगा. एट द हाइएस्ट ग्रोथ रेट फॉर द लास्ट 10 ईयर्स, इट विल कंटिन्यू अनदर 10-20 ईयर्स और 30-40 ईयर्स. India is having some advantages. One is information technology. We have first more advantage we have taken. Demographic dividend, that is more youngsters. It has created excellent advantage for Indians to move abroad also. For everything, in ancient times also, we had all resources. But recently, we are moving very aggressively. The reason is very clear. We are having leader. That leader is Narendra Modi. Now, I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party for the post of Prime Minister of this great nation. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటి వాడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఈయన వట్టి పవనం మాత్రమే కాదు, తుఫాన్ లాంటి వాడని ప్రశంసించారు. దీంతో అందరూ చప్పట్లతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిని జట్టు కట్టడంలోనూ, అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ నెగ్గుకు రావడంలోనూ పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. తెలుగువాడైన పవన్ కళ్యాణ్కు ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి ద్వారా ప్రశంసాపూర్వక మాటలు రావడం తెలుగు వాళ్లకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తూ అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. अरे जो यहाँ दिखता है ना, पवन, ये पवन नहीं, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है,
हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। కేంద్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమిలో మంత్రి పదవుల షేరింగ్పై బీజేపీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీఏ కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014-2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం మెజార్టీకి కేవలం 32 సీట్లు తగ్గాయి. దీంతో మిత్రపక్షాలైన 16 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాస్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ బీజేపీ మెజార్టీకి చేరుకోవడంలో కీలకంగా మారాయి. అయితే సంకీర్ణంతో మోడీ ప్రభుత్వం ఏర్పడుతుండటంతో మిత్రపక్షాలు తమ డిమాండ్లను, కేబినెట్ బెర్తుల్ని బీజేపీ ముందు ఉంచుతున్నారు. కీలకమైన పోర్ట్ఫోలియోను దక్కించుకోవాలని డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మిత్రపక్షాలకు లొంగిపోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. కీలకమైన మంత్రిత్వ శాఖల్ని తన వద్దే ఉంచుకోవాలని అనుకుంటోంది. టీడీపీ లోక్సభ స్పీకర్ పదవిని కోరడంతో పాటు 2 కేబినెట్ పెత్తుల్ని అడుగుతుందని, జేడీయూ రైల్వే, వ్యవసాయ శాఖను అడుగుతోందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా వంటి కీలకమైన శాఖల్ని తమ వద్దే పెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టును వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం జేడీయూకి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను ఇవ్వవచ్చు. టీడీపీకి పౌర విమానయానం, ఉక్కు పరిశ్రమలను ఇవ్వవచ్చునని తెలుస్తోంది. టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్సైన్స్ వంటి ఇతర పోర్ట్ఫోలియోలకు అప్పగించడానికి బీజేపీ సిద్ధంగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక స్పెషల్ సీఎస్గా పనిచేస్తున్నారు. ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద చరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని, అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా తాజా ఉత్తర్వుల్లో బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ ఇక ఈరోజు ఆయన్ను సీఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. ఇక ఈ నెల 30న రిటైర్డ్ కానున్న నీరబ్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ అక్కడికే ఆయన సేవలకు ఫుల్ స్టాప్ పెట్టనుందా చూడాలి. కాగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరించారనేది జవహర్ రెడ్డి మీదున్న అభియోగం. జవహర్ రెడ్డిని తప్పించాలని ఎన్నికల సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి చాలాసార్లు ఫిర్యాదు చేశాయి కూటమి పార్టీలు. ఇక కూటమి విజయం తర్వాత చంద్రబాబును జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినా ఆయనతో ఇతర విషయాలేమీ చర్చించడానికి చంద్రబాబు ఇష్టపడనట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఆయన సెలవుపై వెళ్లినా తాజా ఉత్తర్వుల్లో జవహర్ రెడ్డిని బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలు ఉంటాయనే చర్చ సాగుతోంది. తిరుపతిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం తన దర్యాప్తును మరింత వేగం పెంచింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వద్ద గత నెల 14న టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల సిట్ అధికారి డిఎస్పీ రవి మనోహరాచారిని పులివర్తి నాని కలిసి తనపై దాడికి సూత్రధారులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ రెడ్డితో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆధారాల కోసం విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో నిందితులను ప్రోత్సహించిన వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా ఇదే కేసులో కడప సెంట్రల్ జైల్లో ఉన్న భానుకుమార్ రెడ్డికి, రామిరెడ్డిపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కొత్తగా చాలా పేర్లు చేర్చే అవకాశం ఉండడంతో సూత్రధారుల్లో గుబులు మొదలైంది.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు బీసీ ఛాంబర్లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీ నిధుల్ని దుర్వినియోగం చేశారని, అర్హత లేని వాళ్లకు పదోన్నతులు కల్పించారంటూ బీసీ ఎస్సీ ఎస్టీ టీఎన్ఎస్ఎఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ యూనియన్ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. వర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లోకి ఆందోళనకారులు చొచ్చుకుని వెళ్లారు. అయితే విద్యార్థి సంఘాల ఆందోళనలు శృతిమించి శ్రీకాంత్ రెడ్డిని బూతులు తిడుతూ ఆయన పైకి చొరబడ్డారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆయన్ను చుట్టుముట్టారు. దీంతో వీసీ ఛాంబర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనల నేపథ్యంలో ఛాంబర్ నుంచి వీసీ వెనుదిరిగారు. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆందోళనకారులు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కూటమి అభివృద్ధిలో ముందుంటుందని, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తుందని తిరుపతి నగరపాలక సంస్థ కూటమి కార్పొరేటర్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక్క అంకణం మేము ఆక్యుపై చేస్తున్నా మాకు ఓట్లేయద్దండి. వెరీ గుడ్, ఎవరు ఓట్లేయలేరు. మీరు ఆక్యుపై చేశారు కాబట్టే మీకు ఎవరు ఛాలెంజ్ చేశారు కదా, నేను వినిపించాను. ఒక్క అంకణం మేము ఆక్యుపై చేస్తున్నా మాకు ఓట్లేయద్దండి అన్నాడు. దాన్ని మా ప్రజలు తీసుకున్నారు, మీకు రిప్లై ఇచ్చారు. దాని పక్కన పెడితే పర్సనల్గా ఆయన టార్గెట్ చేశారు, ఏదో ఇళ్ళకి వస్తాను వీధుల్లోకి వస్తానని. అన్న మీరు రండి, వీధుల్లోకి రండి, ఇళ్ళకి రండి, హ్యాపీగా రండి. మీకు ఎలా సమాధానం చెప్పాలనేది హైయెస్ట్ మెజారిటీతో చెప్పారు. ఈసారి మేము కూడా ఎలా వస్తారో మీకు మేము సమాధానం చెప్తాము. కొంతమంది కార్పొరేటర్లు బాగా అభివృద్ధి చెందారు, వాళ్ళ ఆస్తులు డెవలప్ అయ్యాయి, కోటీశ్వర్లు అయ్యారు. కానీ తిరుపతిని మాత్రం ఏమాత్రం అభివృద్ధి జరగల. ఒకటే చెప్తున్నాం, కార్పొరేటర్లు అందరూ కూడా మొట్టమొదటిసారిగా తిరుపతిలో కార్పొరేషన్ అయింది. ఈ మూడేళ్ళు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, కార్పొరేటర్లుగా మీకు ఒక మర్యాద ఉందా? మీ వార్డులో మీకు ఒక హోదా ఉందా? 6 నెలలకు ముందు వేసిన రోడ్లు లేచిపోయాయి. రోడ్లో తిరుగుతున్నారా మీరు? 6 నెలలకు ముందు వేసిన రోడ్లు లేచిపోయాయి. 18 రోడ్లని మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి రోడ్లు లేచిపోయాయి. కాంట్రాక్టర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు కోట్లకు పడిగెత్తారు, వాళ్ళ డబ్బులు చేర్చుకున్నారు, రోడ్లైతే నాశనం అయిపోతున్నాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న రుయా ఆసుపత్రికి ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్ పోస్టును సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కు ముందు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలో భాగంగా మార్చి 10న ఓ జీవోను విడుదల చేసింది. తిరుపతి ఆర్డీఓగా పనిచేసిన కనక నరసారెడ్డిని రుయా అడ్మిన్గా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు గత నెల 20న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల క్రతువు ముగిసిన అనంతరం గురువారం ఆయన రుయా అధికారులను కలిశారు. గతంలో ఆసుపత్రి వర్కింగ్ చైర్మన్కి కేటాయించిన ఛాంబర్ను ఏర్పాటు చేసే పనిలో యంత్రాంగం ఉంది. స్విమ్స్ బర్డ్ ఆసుపత్రులపై టీటీడీ జేఈఓ పర్యవేక్షణ ఉన్నట్లే రుయా ఎస్వీఎంసీ పరిపాలనా బాధ్యతలను ఉన్నత స్థాయి అధికారికి అప్పగించాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్న అధికారులు విముఖత చూపుతుండటంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్డీఓగా పనిచేసిన కనక నరసారెడ్డిని అడ్మిన్గా నియమించారు. అయితే ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం కొత్త ప్రభుత్వంలో కొనసాగుతుందా లేదా రద్దవుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కనక నరసారెడ్డి నియామకంపై జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ఆయన్ను వివరణ కోరగా ఈ అంశంపై మాట్లాడడానికి సుముఖంగా లేనట్లు చెప్పారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తిరుపతి 26వ డివిజన్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై పలువురు కూటమికి చెందిన నాయకులు సోడా బాటిల్స్, రాళ్లతో దాడులు చేశారు. సాధారణంగా పార్టీ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలు సమావేశమై చర్చించుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే గురువారం రోజున కూటమి నాయకులు సోడా బాటిల్స్తో దాడి చేసిన సమయంలో అదృష్టవశాత్తు అక్కడ డ్వాక్రా మహిళలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 26వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని తొలగించకుంటే చంపేస్తాము అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్తో కూడిన బోయింగ్ స్టార్లైనర్ ఐఎస్ఎస్కి సురక్షితంగా చేరుకుంది. 59 ఏళ్ల వ్యోమగామి తన తొలి మిషన్లో అనుభవం లేని నూతన సిబ్బందితో అంతరిక్ష నౌకను ఎగురవేసి పరీక్షించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. గతంలో గణేష విగ్రహాన్ని, భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. సునీతా విలియమ్స్కు తన 3వ ప్రయాణం కోసం మళ్లీ ఐఎస్ఎస్కి చేరుకున్నారు. ఆమె అంతరిక్ష కేంద్రానికి రాగానే అక్కడున్న సిబ్బంది గంట కొట్టి ఆమెకు స్వాగతం పలికారు. సంతోషంతో విలియమ్స్ అంతరిక్షంలో చిందులేశారు. ఐఎస్ఎస్లో ఉన్న మరో 7 వ్యోమగాములను కౌగిలించుకున్నారు. స్వాగతం పలికిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతకు అక్కడున్న సిబ్బంది బెల్ మోగించి స్వాగతం పలికారు. ఇది ఐఎస్ఎస్ యొక్క దీర్ఘకాల సాంప్రదాయంగా కొనసాగుతోంది. తన డ్యాన్స్ గురించి సునీత మాట్లాడుతూ, ఇది ముందుకు సాగడానికి మార్గం, తన సిబ్బంది మరొక కుటుంబం అని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని కేఫ్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన బోయింగ్ అంతరిక్ష నౌక 26 గంటల తర్వాత విజయవంతంగా డాక్ చేయబడింది. ఇద్దరు నాసా వ్యోమగాములు స్టార్ లైనర్ను పర్యవేక్షించారు. డాకింగ్కు ముందు అంతరిక్ష నౌకను కక్షలో ఉన్న ప్రయోగశాలకు దగ్గరగా తీసుకురావడానికి ఇది వరుస విన్యాసాలు చేసింది. చిన్నపాటి హీలియం లీకేజీలు వంటి సాంకేతిక లోపాల కారణంగా డాకింగ్ దాదాపు గంట ఆలస్యమైంది. ఐఎస్ఎస్కి వెళ్లే మార్గంలో సిబ్బంది స్టార్ లైనర్ను మొదటిసారి అంతరిక్షంలోకి మానవీయంగా ఎగురవేయడంతో పాటు అనేక పరీక్షలను పూర్తి చేశారు. వారు 1 వారం పాటు అంతరిక్షంలో గడిపి వివిధ పరీక్షల్లో సహాయం చేస్తారు. శాస్త్రీయ ప్రయోగాలు కూడా చేస్తారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి, ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మాత ఏక్తా కపూర్, సినీ నటుడు శివాజీ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాను. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనర్. ద హోల్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అండ్ ద న్యూ గవర్నమెంట్ ఈస్ రెడీ టు టేక్ ఓవర్. థ్యాంక్ యూ. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు, అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు, ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలం ప్రజలంగా ఉండాలి, కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి, ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. పొత్తులో భాగంగా 3 వేర్వేరు గుర్తుల కారణంగా తాను స్వల్ప మెజార్టీతో ఓటమి చెందానని, అలాగే పార్టీల సిద్ధాంతాలతో కొన్ని సామాజిక వర్గాలు విభేదించడం వలన కూడా ఓట్లు పడకపోయి ఉండవచ్చునని బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే అలా జరిగి ఉంటాయి తప్ప, ఒకే చిహ్నం అయ్యుండి అప్పుడు వరప్రసాదరావు ఒక చెడ్డ వ్యక్తిగా ఓట్లు వేయలేదు అనుకుంటే అప్పుడు నేను బాధపడాలి తప్ప, ఇప్పుడు సిద్ధాంతపరంగా జరిగింది అయినప్పటికి కూడా నాకు అన్ని ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మా బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. తర్వాత కొన్ని సామాజిక వర్గాలు, అణగారిన సామాజిక వర్గాలు అనకూడదు, ఒకవేళ మా గుర్తు తెలియకపోవచ్చేమో అంతే తప్పనిచ్చి వేరే ఏ పొరపాటు జరగలేదనేది మా భావన. ఒకటి, సిద్ధాంతపరంగా కొన్ని సామాజిక వర్గాలు విభేదించి ఉండవచ్చు బీజేపీతో. రెండోది ఏమిటంటే, కొంతమందికి గ్రామాల్లో మా చిహ్నం తెలిసి ఉండకపోవచ్చు తప్ప మా ఎన్డీఏలో కూటమిలో ఉన్న ఏ ఒక్కరు కూడా పొరపాటు చేయలేదు, ఎందుకంటే స్పష్టంగా నాకు కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది, అమరావతి రాజధాని పూర్తవుతుంది,
13 జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది, పోలవరం పూర్తి జరుగుతుంది, పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెడతానని చెప్పారు, ఖచ్చితంగా పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి, నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈ అరాచకవాది, ఈ ఉన్మాది, ఈ నిరుద్యోగ వ్యతిరేకి, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు. చెత్తను మరియు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడంతో స్థానికులు, ప్రజలు అవిలాల పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని కలసం బిల్డింగ్ ఎదురుగా ఉన్న రోడ్డుపై ఇష్టానుసారంగా వ్యర్థ పదార్థాలను వేసి పరిశుభ్రతను దెబ్బతీస్తున్నారు. ఈ ప్రదేశం నందు చెత్త మరియు ఇతర వ్యర్థ పదార్థాలు వేయరాదు, అలా వేసినా శిక్షార్హులు మరియు జరిమానా 1000 రూపాయలు విధించబడును అని నోటీసు బోర్డు పెట్టినప్పటికీ వాటితో మాకు ఏమీ సంబంధం లేదు అని యథేచ్ఛగా తోపుడు బండ్ల వ్యాపారస్తులు, మందుబాబులు అక్కడ చెత్త వేయడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత సిబ్బంది స్పందించి అక్కడ చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిశుభ్రంగా ఉన్న రోడ్డును పలువురు అపరిశుభ్రంగా చేస్తున్నారని, ఇందువల్ల స్థానికంగా మేము ఇబ్బందులకు గురవుతున్నామంటూ ముఖ్యంగా దుర్వాసన భరించలేక రాత్రి సమయాలలో విపరీతమైన దోమలతో బాధపడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని స్థానికులు మీడియాకు విన్నవించారు. కల్తీ బిల్డింగ్ ఏదో సెంటర్లో ఏదో గలీజ్గా ఉండదు, ఏ పనిచేసే వాళ్ళకి వాసన వస్తుంది, మీకు పరిశుభ్రత ఏంటని మందు బాటలు టెంకాయలు బాటలు గేట్లు అన్నీ వేస్తే ఉన్నారు, గలీజ్గా ఉండదు, మీ వాసన మీ భరించలేకపోతున్నాం, మీరు పరిశుభ్రంగా చేయాలని మేము అనుకుంటున్నాము. అయ్యే బండ్లు వేస్తారు, యువక ఉన్న వాళ్ళంతా యువక ఉన్న వాళ్ళంతా నైట్ లైట్ చూస్తారు, నైట్లో వచ్చి గాలి ఉండేదా, నైట్లో ఉండకూడదు చెప్పడం కూడా ఏమేమి ఏడాసిన ఏమంటారు, ఎవరు చెప్పేది. కాణిపాకం దేవస్థానం ఈవో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాణిపాకం మాజీ సర్పంచ్ ఉభయదారులు ఎల్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. కాణిపాకం దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా భావించి వ్యవహరిస్తున్నారని హైకోర్టును సైతం భేకాతలు చేస్తూ పంచాయతీ ఆస్తులను నిర్వీర్యం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కాణిపాకంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వారిని ఎందుకు తొలగించారని సమాధానం దాటవేస్తున్నారని పేర్కొన్నారు. కాణిపాకం ఆలయంలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది దగ్గర సంతకాలు చేయించుకుని మృతి చెందిన వారి ఖాతాల్లో జీతాలు జమ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి కాణిపాకం ఈవోపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎల్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. ఈయన ఏదో పరిపాలన చక్కగా చేస్తాడు అనేసి అనుకుంటే ఇచ్చిల విడిగా పరిపాలన చేసుకుంటా భక్తుల మీద ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఈయన దేవుణ్ణి వ్యాపారం చేపిస్తున్నాడు, దేవుని పేరు చెప్పుకుంటే వ్యాపారం చేపిస్తాడు. తెల్లంట ఒక రేట్ అంటారు, సాయంత్రం ఒక రేట్ అంటారు, మైకిల్లో వచ్చి అనౌన్స్మెంట్ చేసుకుని కూరగాయలు వ్యాపారం చేసినట్టు దేవుడు పవిత్రతను ఆడు చేస్తున్నాడు. దీని మీద గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. విద్యుత్ ఉపకేంద్రాల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రేణిగుంటలోని 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, అలాగే అలిపిరి దగ్గరున్న 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్వహణ సాంకేతిక పరమైన మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా మధ్యాహ్నం వరకు ఉండదని తిరుపతి టౌన్ డివిజన్ విద్యుత్ అధికారి తెలిపారు. తిరుపతి నగర ప్రాంతం పూర్తిగాను, అలాగే పరిసర ప్రాంతాలైన రేణిగుంట, గాజులమండ్యం ఎస్టేట్, తూకివాకం ఎస్టేట్, కరకంబాడి, మామండూరు, తిరుచానూరు, కేసీపేట, ఎల్ఎస్ నగర్, యూనివర్సిటీ, పేరూరు, మంగళం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరించాలని ఓ ప్రకటనలో కోరారు. తిరుపతిలో గురువారం రాత్రి కురిసిన గాలివానలకు పలుచోట్ల చెట్లు ఒరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుపతి వెంగమాంబ కూడలి నుండి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వెళ్లే మార్గంలో ఓ కానుగ చెట్టు కొమ్మ విరిగి వేలాడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చెట్టు కింద బండ్లు పార్కింగ్ చేస్తారు, అలాగే పాదచారులు వెళ్తుంటారు. కొన్ని వైర్ల సహాయంతో చెట్టు కొమ్మ కింద పడకుండా ఉంది. ఆ మార్గంలో చిత్తూరు, బెంగళూరు, మదనపల్లి, పీలేరు ప్రాంతాలకు బస్సులు వెళ్తుంటాయి. బస్సుకు చెట్టు కొమ్మ తగిలి కింద పడే పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పద్మావతి మహిళా యూనివర్సిటీ వెళ్లే దారిలో ఎస్వీ నగర్ మధ్యలో ఈ కొమ్మ విరిగి ఆ వైర్ల సహాయంతో పైన తగులుకొనుంది. వైర్ లేకుండా ఉంటే కిందకు పడిపోయే అవకాశం ఉంది. ఎవరన్నా వాహనదారులు ఎవరైనా చూడకుండా వస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి నగరవాసుల్ని మన కమిషనర్ గారిని నేను వేడుకున్నది ఏమంటే ఒకసారి అధికారులందరినీ చెట్ల పరిస్థితి ఎలా ఉంది, వీధులు ఎలా ఉంది చూసి ప్రజల్ని ఆ ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని నేను వేడుకుంటున్నాను. ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపు బాధ్యతను పెంచిందని ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు. ఎవరూ ఊహించని మెజార్టీతో నా భర్త పులివర్తి నాని గెలుపొందడం జరిగిందని, ఆ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలోని నాగాలమ్మకు, భీమవరం నుంచి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి గ్రామ పొంగళ్లు, ఏ రంగంపేటలో దొడ్డిగంగమ్మ వారికి స్థానిక మహిళలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏ రంగంపేటలో దొడ్డిగంగమ్మ తల్లికి 501 కొబ్బరికాయలు కొట్టారు. రామాలయంలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పులివర్తి సుధారెడ్డి మీడియాతో మాట్లాడారు. గెలుపు కోసం మొక్కని దేవుళ్లు లేరు. చంద్రగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ప్రజలు ఊరికి మంచి జరగాలని భావించి వ్యయ ప్రయాసలతో వచ్చి పులివర్తి నానిపై నమ్మకంతో ఓటు వేశారు. రాబో కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గౌరవాన్ని కాపాడుకుంటాం. ఓటు కోసం ప్రజల్లో తిరిగిన విధంగా ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అలాగే పర్యటిస్తాం. ఎమ్మెల్యే భార్యగా, టీడీపీ నేతగా కాకుండా మహిళగా మహిళలందరికీ తోడుగా ఉంటాను. పార్టీలకు అతీతంగా మహిళలకు ఎక్కడా ఏ సమస్య వచ్చినా నాని కంటే ముందుంటానని పులివర్తి సుధారెడ్డి భరోసా ఇచ్చారు. రెవల్యూషన్ మంచి జరగాలి, నీటి మంచి చేయాలని ధనమ ప్రజల అన్నట్టు పోరాడాం, మేము గెలిచాం అనుకున్నాం. ఈ దీన్ని ఇప్పుడు ఇంకంత బాధ్యత, ఇంకంత బాధ్యతగా మేము నడుచుకోవాలి. ఎవరు ఊహించినా మన మెజారిటీ అంటే ఓకే వేసే ఉందంటే ఈ నియోజకవర్గంలో ఆయన నమ్మకంతో వేసిన ఓట్లు ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ ఒక ఎక్కడైతే చంద్రగిరి ఉన్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, రాష్ట్ర నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, శాంతారెడ్డి, మునిసుబ్రహ్మణ్యం, చంద్రారెడ్డి ఇతర బీజేపీ నాయకుల సమక్షంలో బీజేపీ ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకున్నారు. అదే ప్రక్రియలో మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ఎన్నికై త్వరలో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాబో రోజుల్లో అత్యంత వైభవంగా ఈ పార్టీని బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో, ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా వచ్చే దిశగా అన్ని రంగాల వారిని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవాళ మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. దీన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడవసారి హ్యాట్రిక్ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారికి తిరుమల శ్రీవారి శ్రీ పద్మావతి దేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పని, మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రగతిని ప్రపంచ దేశాలలో ఎలుగెత్తి చాటే విధంగా మూడవ స్థానానికి తీసుకొచ్చే నమ్మకం విశ్వాసంతో ఈ భారతదేశంలోని ప్రజలందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఒకే ఒక నినాదంతో ఈ భారతదేశ ప్రగతిని అన్ని కులాల మతాలకు అతీతంగా ఈ దేశాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి అంతా కూడా ఏక తాటిపైకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ప్రకటించినందుకు తిరుపతి వాసులుగా మేమంతా కూడా గర్వపడుతూ ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. డబుల్ ఇంజిన్ ద్వారానే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ పేర్కొంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం పట్ల శుక్రవారం చిత్తూరులో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీష్ నాయుడు మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్పీ వెంకటేశ్వర, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్టూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి అఖండ విజయం సాధించడం జరిగింది. మొదటి నుంచి కూడా వారు అధ్యక్షురాలైనప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణం చేయడం, కేడర్లో ఉత్తేజం నింపడం,
బూత్ కమిటీల కాడ నుంచి పటిష్టంగా ప్రతి జిల్లాను వ్యక్తిగతంగా మానిటర్ చేస్తూ పోలింగ్ బూత్ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు పటిష్టపరుస్తూ భారతీయ జనతా పార్టీని పటిష్టమైన స్థితిలోకి సంస్థాగతంగా తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా పొత్తులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా మంచి ఫలితాలను సాధించి ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పురంధరేశ్వరి గారికి కూడా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైసీపీ హయాంలో తిరుపతి ఎస్వీయులో జరిగిన అవినీతి అక్రమ నియామకాలు పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మామూలుగా ఉన్నత విద్యా మండలి అనేది యూజీసీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయాలకి అనుసంధానంగా ఉంటుంది. కానీ హేమచంద్రారెడ్డి చైర్మన్ అయిన తర్వాత యూజీసీని తన అవినీతి కేంద్రంగా మార్చుకోవాలి కాబట్టి పవర్ మొత్తం విశ్వవిద్యాలయాలకు లేకుండా మొత్తం ఉన్నత విద్యా మండలే తీసుకోవడం జరిగింది. ఈరోజు డిగ్రీ కళాశాలలకి అడ్మిషన్కి సంబంధించిన ర్యాంకులు, అడ్మిషన్కి సంబంధించిన గ్రేడింగ్ ఇవ్వాలంటే దానికోసం కళాశాలకు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంది, ఆ కళాశాలకు సంబంధించిన చరిత్ర ఏంది, ఎప్పటి నుంచి కళాశాల ఉంది చూడకన్నా కేవలం డబ్బులు ప్రాతిపదికనే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు మాత్రమే ఆ గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంను స్థాపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వలన మహిళా యూనివర్సిటీ యొక్క ఫౌండేషన్ డేని మరియు వారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కుదరనందున ఎన్నికల నియమావళి పూర్తయిన సందర్భంగా యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి భారతి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. మహిళల అభివృద్ధికి మరియు అభ్యున్నతికి ఆనాటిలోనే ప్రత్యేకించి మహిళల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం మహోన్నత వ్యక్తిత్వం. ఎంతోమంది విద్యార్థినులు ఈ సంస్థ ద్వారా విద్యను అభ్యసించి దేశ విదేశాలలో వివిధ రంగాలలో స్థిరపడ్డారు. యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు వారి యొక్క కృషి వలన ఈరోజు ఈ ప్రగతిని సాధించగలిగామని తెలిపారు. వివిధ దేశాలలోని సంస్థలతో అంతర్జాతీయ అవగాహన ఒప్పందాన్ని ఏర్పరచుకోవడం వలన విద్యార్థినులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ రిజిస్టర్ గీతావాణి హాజరై నివాళులు అర్పించి ఈ విధంగా మాట్లాడారు. యూనివర్సిటీ ఇంకా అభివృద్ధి చెందాలని, అందరూ సమిష్టిగా కృషి చేసి నాక్ A++ సాధించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆరణి శ్రీనివాసులను ఆయన నివాసంలో అన్నా రామచంద్రయ్య యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అభినందనలు తెలిపారు. తన గెలుపు కోసం జీవకోన నుంచి భారీ మెజార్టీ రావడానికి కృషి చేసిన అన్నా రామచంద్రయ్యను, అన్నా రామకృష్ణ యాదవ్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సాలవతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,690 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,686 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 96.10 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.